మహాభారతలో రామాయణంలో ఒక కుంభకర్ణ ఉండేది ఆరు నెల తినేది ఆరు నెల పండుకోవేది అట్లాంటి ముఖ్యమంత్రి గారు కుంభకర్ణగా తయారైనారు ఎప్పుడు బయటికి వెళ్తాడు ఎప్పుడు ఫామ్ హౌస్ లో పండుకుంటాడు ఎవరికి తెలియదు ఇప్పుడు నిన్న మన సిద్దిపేటలో పోలీస్ గాని కలెక్టర్ ఆఫీస్ ఇనాగరేషన్ కి ఒక కార్యక్రమం అక్కడ పెట్టారు బయటికి వెళ్ళినారు మంచిదే ప్రజల గురించి పని చేసేది మంచిదే కలెక్టర్ ఆఫీస్ గాని పోలీస్ ఆఫీస్ గాని ఇంకా కూడా బాగా ప్రతి ఒక్క జిల్లాలో పెడితే కూడా బాగదే కానీ ఆ కార్యక్రమం సబ్జెక్ట్ మాట్లాడుకుంటా మా భారతీయ జనతా పార్టీకి టార్గెట్ చేసేది స్టార్ట్ చేసిండు మా రగన్న కూడా ఆ వేదికపైన ఉండేది ఉండే ఏ విధంగానైనా మాట్లాడుతున్నా అంటే తెలంగాణలో మొత్తం అభివృద్ధి మేమే చేస్తున్నాం కేంద్రం నుంచి ఒక్క రూపాయి మాకు సపోర్ట్ లేదు ఏమీ కూడా సపోర్ట్ లేదు మొత్తం మేమే చేస్తున్నామని దాదాపు 4 గంటలు బాగానే అయినా మాట్లాడిండు కానీ ఇవాల ముఖ్యమంత్రి గారికి అడగడది ఒకటే మేము అసెంబ్లీ ముఖంగా కూడా అడిగినాం ముఖ్యమంత్రి గారు అసలు ఇంకా ఎన్ని సమస్యలు మీరు ప్రజలకు మోసం చేస్తారు మీరు చెప్పిన తప్పుల మాటలు ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు అరే ఇనా ఏదో తప్పుల మాటలు మాట్లాడతారని ఎందుకంటే ఇవాల రోడ్లు గాని అన్ని విధాలుగా డెవలప్మెంట్ గాని చెప్పుకుంటా పోతే బా చాలా పెద్ద లిస్ట్ ఉంటది మా రగన్న అన్ని విషయాలు మీ ముందు చెప్తారు కానీ ఒకటి ఒక మాట రాజకీయం చేయాలంటే దానికి ప్రతి ఒక్క యాంగిల్ ఉంటది కనీసం కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఏ డిపార్ట్మెంట్ కి ఎన్ని వస్తున్నాయి అసెంబ్లీ ముఖంగా కూడా మీరు అవద్దం మాట్లాడారు కనీసం బయటైనా నిజం చెప్పాలని మేము కోరుతున్నాం ముఖ్యమంత్రి గారికి అదే విధంగా సిద్దిపేట గజ్వేల్ కాకుండా చాలా వరకు నియోజకవర్గములు ఉన్నాయి అంటే మీకు అక్కడనే డెవలప్మెంట్ చేయాలని ఉందా అక్కడనే మొత్తం డబ్బులు పెట్టాలని ఉందా మీరు అసెంబ్లీ సాక్షిగా కూడా నా నియోజకవర్గంలోనే వస్తా అని చాలా సార్లు చెప్పినారు దాదాపు క్యాంప్ ఆఫీస్ నుంచి నా నియోజకవర్గం ఒక 4-5 కిలోమీటర్ ఎక్కువ కూడా లేదు చాలా సార్లు చెప్పినారు కానీ ఇప్పటివరకు రాలే అంతే ఏందంటే మీకు డెవలప్మెంట్ ఏందంటే ఖాళీ గజ్వేలు సిద్దిపేట అంతే Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.